हेलो गाइस, वेलकम टू गेट जॉब स्किल ट्रेनिंग। ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఒక క్యాంపస్ ప్లేస్మెంట్ సంబంధించిన ఒక డ్రైవ్ అయితే వచ్చింది। సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్ లో అయితే పోస్ట్ చేశాను। సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా అప్లై చేయాలి అన్ని కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం। సో ఈ ప్లేస్మెంట్ ఎగ్జామ్ అంటే ఆఫ్ డ్రైవ్ మెగా ఆఫ్ డ్రైవ్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఎల్టీఏ ఇన్ఫోటెక్ నుంచి అన్నమాట। దిస్ ఈజ్ ఎ బల్క్ హైరింగ్। సో ఈ బల్క్ హైరింగ్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము। వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎవరికైతే ఇవి అవసరమో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి। అండ్ ఇక్కడ చూస్తే ఎలిజిబిలిటీ ఏంటంటే దీంట్లో 2020 అండ్ 2021 బ్యాచ్ వీళ్ళల్లో ఎవరైనా సరే దీంట్లో ఎలిజిబుల్ అవ్వచ్చు, అంటే వీళ్ళు అప్లై చేయవచ్చు ఎవరు 2020 అండ్ 2021 అనమాట। అట్లాగే దీంట్లో పాటు ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే చేయొచ్చు, ఓన్లీ బీటెక్ స్టూడెంట్స్కి మాత్రమే ఇది। అలాగే 60% అకాడమిక్ ఉండాలి, 60% ఉండాలి। అట్లాగే నో బ్యాక్లాగ్స్ అనమాట, ఏ కరెంట్ బ్యాక్లాగ్ అయితే ఉండద్దు। సో ఈ కరెంట్ బ్యాక్లాగ్స్ ఉండకూడదు। అట్లాగే మీరు ఈ అప్లికేషన్లోనే కింద స్క్రోల్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి। ఫుల్ టైమ్ కోర్స్ ఓన్లీ అవైలబుల్, అలాగే అకాడమిక్ గ్యాప్ ఓన్లీ ఎంటైర్ కోర్స్ అయిపోయాక ఏదైనా గ్యాప్ అయితే ఓకే అంటారు, కానీ మధ్యలో అయితే గ్యాప్ ఉండకూడదు। అంటే బీటెక్ అయిపోయి 20 వాళ్ళు ఒక ఇయర్ ఆగినా సరే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు, అంతేగాని ఇయర్ ఎడ్యుకేషన్ మధ్యలో అయితే ఆగకూడదు అనమాట। సో అలాగే ఇది ఏ బ్యాక్లాగ్ పెండింగ్ బ్యాక్లాగ్స్ ఉండకూడదు। 10th 12th ఎగ్జామ్స్ అయితే మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది। సో దీనిలో ఎగ్జామ్ దీనిలో ఈ అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది। వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అలాగే మన కమ్యూనిటీ యాప్ కూడా ఫాలో అవుతుండండి, చాలా ప్లేస్మెంట్ లింక్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది। ఇక్కడ నేము తర్వాత ఫాదర్ నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, సిటిజన్షిప్ అంటే ఇండియా, లేకపోతే అదర్ కంట్రీ అయితే అదర్లో మీ కంట్రీ పేరు చేయండి, అలాగే కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే ఎగ్జాక్ట్ కరెక్ట్గా ఇవ్వండి। దిస్ ఈస్ ది వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట, ఎందుకంటే మీకు ఏదన్నా సరే ఈమెయిల్ ద్వారానే కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఈమెయిల్ ఐడి అట్లాగే ఫోన్ నెంబర్ కూడా కరెక్ట్గా ఇవ్వండి। అలాగే బీఏ బీటెక్ సో ఇవ్వండి, తర్వాత ఈ బ్రాంచెస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి। ఒకవేళ మీరు ఈ బ్రాంచెస్లో వెళ్ళినట్లయితే అదర్ క్లిక్ చేసి మీరు ఇక్కడ అదర్ బ్రాంచ్ రాయొచ్చు। సో అన్ని బ్రాంచ్లు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్న బ్రాంచ్లు సిఎస్సి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఈసీఈ, త్రిబులీ, అలాగే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ మెయిన్గా బ్రాంచ్లు ఇచ్చారు। ఇంకా వేరే బ్రాంచ్లు అయినా సరే మీరు అప్లై చేయొచ్చు, ఏ బ్రాంచ్ అయినా అప్లై చేయొచ్చు। ఈ కాలేజ్ నేమ్ మీ కాలేజ్ ఐడి కార్డులో ఉన్నట్టు లేదంటే ఇప్పుడు ప్రూఫ్స్లో ఉన్నట్టు ఇవ్వండి। నెక్స్ట్ కాలేజ్ సిటీ, పాస్అవుట్ ఇయర్, అట్లాగే ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ చూసుకొని ఇక్కడ మీరు ఎస్ క్లిక్ చేయండి, ఎలిజిబిలిటీ అయితే ఎస్ క్లిక్ చేయండి। అలాగే నెక్స్ట్ పాస్ట్ 6 మంత్స్లో ఈ ఇంటర్వ్యూలు మీరు అటెండ్ అవ్వకుండా ఉండాలి, అంటే ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి కూడా పార్టిసిపేట్ చేయకూడదు లాస్ట్ 6 మంత్స్లో। ఒకవేళ ఎవరైనా పార్టిసిపేట్ చేసి రెండోసారి కనుక రాస్తున్నట్లయితే ఇప్పుడు మీరు వేరే ఈమెయిల్ ఐడి, వేరే ఫోన్ నెంబర్ ఇచ్చి ఇక్కడ మీరు 6 మంత్స్లో ఎప్పుడైనా అటెండ్ అయ్యారా అని అడిగితే కనుక నువ్వు అనే ఆప్షన్ ఇవ్వండి। అవైలబుల్ ఇమీడియట్లీ అవైలబుల్ అవుతారా ఏంటి అడుగుతున్నారు, ఇమీడియట్ అయితే ఇచ్చుకోండి మీకు ఒకవేళ ఇప్పుడు జాబ్ లేనట్లయితే। అలాగే ఫ్లూయెంట్ ఇన్ కమ్యూనికేషన్ వెర్బల్ రిటర్న్ కూడా ఎస్ ఇవ్వండి। అండ్ ఇక్కడ చూసినట్లయితే డెస్క్టాప్, ల్యాప్టాప్ ఉందా మీకు, అన్ఇంటరప్టెడ్ కనెక్షన్తో మీరు వర్క్ ఫ్రమ్ చేయడానికి కుదురుతుందా అని అయితే అడుగుతున్నారు, సో ఎస్ ఇవ్వండి। ఒకవేళ మీకు మీ సొంత ల్యాప్టాప్ లేనట్లయితే నువ్వు ఇవ్వండి, ల్యాప్టాప్ అయినా ఉండొచ్చు డెస్క్టాప్ అయినా ఉండొచ్చు, మ్యాక్సిమం ఎస్ అయితే పెట్టండి మీకు కనుక ల్యాప్టాప్ కానీ ఏదైనా ఉంటే। నెక్స్ట్ పాన్ కార్డ్ కానీ ఇటువంటి ఉన్నాయని అడుగుతున్నారు, వాటికి కూడా ఎస్ ఇవ్వండి। నెక్స్ట్ ఇక్కడ ఎల్టీఏ ప్రాసెస్ అనేది మీరు ఎల్టీఏ ఇన్ఫోటెక్లో ఏదైనా ఆన్లైన్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ అదర్ ప్రాసెస్ కానీ మీరు ఎప్పుడైనా అటెండ్ అయ్యారా ప్రీవియస్ 6 మంత్స్లో అడుగుతున్నారు, సో ఇక్కడైతే నేను అటెండ్ కాలేదు అని అయితే మీరు పెట్టండి। ఒకవేళ మీరు అటెండ్ అయ్యి ఉంటే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అయితే ఇవ్వద్దు, ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వద్దు। అలాగే ఐ కన్ఫర్మ్ అని చెప్పేసి ఇచ్చేసి సబ్మిట్ అయితే కొట్టండి, మీ సబ్మిట్ అవుతుంది, రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా మీకు వేరే మెయిల్ ద్వారా మీకు వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది। ఈ ఎల్టీఏ ఇన్ఫోటెక్ అనేది నార్మల్ అన్ని ఎగ్జామ్ ప్యాటర్న్లోనే ఉంటుంది, కాకపోతే దీని యొక్క దీని శాలరీ వచ్చేప్పటికి మనకి 4 లాక్స్ పర్ అన్నం ఉంటుంది। అండ్ దీని యొక్క మోడల్ క్వశ్చన్ అసలు జనరల్గా మోడల్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి అయితే ఇప్పుడు చూద్దాము। సో ఈ ఎల్టీఏ ఇన్ఫోటెక్ గురించి ఎవరైనా కనుక అప్లై చేయాలనుకుంటే కనుక ఈ విధంగా కింద ఇచ్చిన లింక్ బట్టి మీరైతే అప్లై చేయండి। సో ఈ వీడియో నెక్స్ట్ ఇప్పుడు మనం మోడల్ అయితే చూద్దాం, ఇక్కడికి మోడల్ పేపర్ అయితే మనకి 2 సెక్షన్స్లో మొత్తం 3 రౌండ్స్ ఉంటాయి అనమాట। ఒకటి లెవెల్1 రౌండ్, లెవెల్1 ఎగ్జామ్ అనమాట, రిటన్ టెస్ట్, తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ। లెవెల్1 ఇంటర్వ్యూలో మనకి లెవెల్1 అనే ఆన్లైన్ టెస్ట్లో మనకి ఏముంటాయంటే టెక్నికల్ ఎంసీక్యూస్ 40 ఉంటాయి, అలాగే 40 మినిట్స్ ఇస్ ద డ్యూరేషన్, అండ్ కోడింగ్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది 30 మినిట్స్ ఇస్ ద డ్యూరేషన్. ఈ కోడింగ్ క్వశ్చన్స్ కూడా మనకి ఈజీ టు మీడియం లెవెల్లోనే ఉంటాయి, అట్లాగే టెక్నికల్ ఎంసీక్యూస్లో కొన్ని రీజనింగ్ ఇస్తారు, యాప్టిట్యూడ్ కూడా ఇస్తారు, అట్లాగే నార్మల్ టెక్నికల్ క్వశ్చన్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది ప్రోగ్రామింగ్వి. అలాగే ఇందులో టెక్నికల్ ఎంసీక్యూస్ దేని మీద ఉండొచ్చు ఎక్కువగా అంటే
సూడో కోడ్ ఫండమెంటల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ మీద, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మీద, నెట్వర్కింగ్ మీద, డిబిఎంఎస్, ఎస్క్యూఎల్ మీద, వీటి మీద అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద కూడా ఉంటుంది. పైథాన్ మీరైతే కోడింగ్ రౌండ్ అయితే సి, సి ప్లస్ ప్లస్, జావా కానీ పైథాన్ వీటిలో ఏదైనా యూస్ చేయవచ్చు. కోడింగ్ క్వశ్చన్స్ అయితే ఒకటి ఉంటుంది. అలాగే 40 మినిట్స్ ఎంసీక్యూస్, టెక్నికల్ ఎంసీక్యూస్, అట్లాగే 40 క్వశ్చన్స్ అనమాట. సో జాగ్రత్తగా ఒకసారి టెక్నికల్ ఎంసీక్యూస్ చెప్తాను, మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చూడండి. సూడో కోడ్ మీద ఉంటుంది, అట్లాగే ఊప్స్ కాన్సెప్ట్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్, అట్లాగే నెట్వర్కింగ్, డిబిఎంఎస్, ఎస్క్యూఎల్, ఆపరేటింగ్ సిస్టమ్స్, హెచ్డిఎంఎల్, ఎస్డిఎల్సి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మీద అయితే ఉంటాయన్నమాట. సో ఇవైతే మీరు ఒకసారి ప్రిపేర్ అయ్యవలసి ఉంటుంది. అలాగే ప్రోగ్రామింగ్ క్వశ్చన్ కూడా ఈజీ టు మీడియమే ఉంటుంది, సో ఈజీగా అయితే క్రాక్ చేయొచ్చు. సో ఇది అయిపోయిన ఇంటర్వ్యూ ఉంటుంది. సో అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లాగే ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. మీకు జాబ్ అప్డేట్స్ కోసం మన కమ్యూనిటీ ట్యాబ్ ఒకసారి చూస్తూ ఉండండి. అలాగే మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూ సిరీస్ కూడా మనం అయితే కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.